భారత దేశ రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే స్వాతంత్రయానికి ముందు స్వాతంత్రయానికి తర్వాత అని చెప్పుకుంటారు। 1947 లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం రక్షణ రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది। ఈ క్రమంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మజగాన్ డాక్స్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించింది। ఈ కంపెనీలు ప్రాథమిక రక్షణ పరికరాలను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాయి। భారత దేశం రక్షణ ఎగుమతులు మొట్టమొదటిసారిగా 1959లో ప్రారంభమయ్యాయి। అనంతరం ఆయుధాల ఎగుమతుల విషయంలో ఎన్నో రికార్డులను చేతిస్తూ నిరంతరం ముందుకు సాగుతోంది భారత్. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఫిలిపీన్స్కు 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కింద బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ను పంపిణీ చేసింది। భారత్ ఆయుధాలను కొనుగోలు చేసే దేశాల్లో ఆర్మేనియా అగ్రస్థానంలో ఉంది। ఇప్పటికే ఆర్మేనియా భారత్ కు ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్, 155 ఎంఎం ఆర్టిల్లరీ గన్ కు సంబంధించిన పెద్ద ఆర్డర్ ఇచ్చింది। భారత్ ఆయుధాలను కొనుగోలు చేసే దేశాల్లో ఆర్మేనియా తో పాటు అమెరికా, ఫ్రాన్స్ కూడా ఉన్నాయి। ఆయుధాల ఎగుమతికి భారత్ కు సుమారు 21,000 కోట్ల ఆర్డర్ ఉన్నట్లు సమాచారం। భారత ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ కంపెనీలు సుమారు 100 దేశాలకు ఇప్పటికే అనేక రకాల ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి। బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ను భారతదేశం బ్రహ్మాస్త్రంగా పిలుస్తారు। ఈ ఆయుధాన్ని సొంతం చేసుకోవడానికి ఫిలిపీన్స్ తో సహా చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి। దక్షిణ ఆఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, ఇండోనేషియా, ఈజిప్ట్ సహా కనీసం 10 దేశాల్లో ఈ ఎగుమతులను పెంచాలనుకుంటుంది భారతదేశం। బ్రహ్మోస్ మిసైల్ మాత్రమే కాకుండా డోనియా 228 ఎయిర్ క్రాఫ్ట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, నైట్ విజన్ పరికరాలు, ఆర్టిల్లరీ గన్, రాడర్, ఆకాశ్ మిసైల్, పినాకా రాకెట్, బుక్కర్లను భారత్ వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది। అమెరికాకు ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్ల లాంటి ఇతర భాగాలను ఎగుమతి చేస్తోంది। ఫ్రాన్స్ కు సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగుమతి చేస్తోంది। భారత్ వార్షిక డిఫెన్స్ ప్రొడక్షన్ 1.2 లక్షల కోట్ల ఉంది। ప్రస్తుత ప్రభుత్వం దీనిని 2028 నుంచి 29 నాటికి 3 లక్షల కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తోంది। భారత్లో ప్రభుత్వ డిఫెన్స్ కంపెనీలతో పాటు ప్రైవేట్ రంగ రక్షణ కంపెనీలు కూడా వేగంగా పెరుగుతున్నాయి। నిజానికి ఎగుమతుల విషయంలో ఈ ప్రైవేట్ రంగ కంపెనీలకు 21% భాగస్వామ్యం ఉంది। భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తోంది। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి। అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।